Hi friends, welcome to my channel. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో పిల్లల బర్త్డేలు గనక వస్తే బొగ్గేనబ్బా. బయటికి వెళ్ళి కేకులు తీసుకురాలేము, ఏమీ తీసుకురాలేము. కానీ చిన్న పిల్లలకు ఆ విషయం అర్థం కాదు కదా. వాళ్ళ కోసమైనా సరే బేసిక్ స్పాంజ్ కేక్ అయినా చేసుడు ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. నేను 5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా గానీ నాతో కాలేదబ్బా. కానీ మొన్న ఒకసారి మెజర్మెంట్ కప్పులు కొనుక్కొచ్చి ట్రై చేసిన పర్ఫెక్ట్ గా వచ్చింది. అందుకని చెప్పేసి ఈరోజు మీకు కూడా బేసిక్ స్పాంజ్ కేక్ తయారు చేసుడు ఎట్లనో చెప్దామని అనుకుంటున్నా. మీరు కనుక ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. ఒక కప్పు దీంట్లో ఒక స్పూను బేకింగ్ పౌడర్, అర స్పూను బేకింగ్ సోడా వేసుకొని దీన్ని ఇట్లా జల్లెడ పట్టుకోండి. దీన్ని ఇప్పుడు మంచిగా మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. దీంట్లో 2 కోడిగుడ్లు. నార్మల్గా ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటిది అంటే, కోడిగుడ్లు ఇప్పుడు ఎండాకాలం కదా, ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటాము. అట్లనే డైరెక్ట్ తీసి మనం యూజ్ చేసేసరికి ఏంటి అంటే ఫ్లఫీగా రాదు కోడిగుడ్డు. సారీ, కోడిగుడ్డు ఇది ఫ్లఫీగా రాదు. అందుకని చెప్పేసి ఏం చేయాలంటే బయట తీసి పెట్టాలి కాసేపు, ఆ తర్వాతనే యూజ్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లకు వచ్చిన తర్వాత యూజ్ చేసుకోవాలి. ఇక దీంట్లో మనం మైదా పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి ఒక కప్పు కంటే కొద్దిగా తక్కువ షుగర్ తీసుకోవాలి. సేమ్ ఒక కప్పు కంటే కొంచెం తక్కువ అంటే 1/4 కప్పు నెయ్యి తీసుకుంటాను నేను ఇక్కడ. మీరు ఏదైనా తీసుకోవచ్చు, అంటే రిఫైండ్ ఆయిల్ అట్లా ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం నెయ్యి తీసుకుంటే ఏంటంటే టేస్టీ ఉంటుంది అని చెప్పేసి నేను నెయ్యి తీసుకుంటాను. ఇక దీంట్లో 2 దాల్చిన చెక్క పీసులు తీసుకోండి. దాల్చిన చెక్క ఎందుకు అంటే కోడిగుడ్డు నీసు వాసన అనేది రాకుండా ఉండేటందుకు. ఇక 1 స్పూను వెనీలా ఎసెన్స్ తీసుకోండి. వెనీలా ఎసెన్స్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఖచ్చితంగా తీసుకోవాలా అంటే అవసరం లేదు. 1 స్పూను వెనీలా ఎసెన్స్. అన్నీ కలిపి ఒకసారి 2 నిమిషాల పాటు మంచిగా మిక్సీ కేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా మంచిగా ఫ్లఫీగా తయారైంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసినరా క్రీమ్ లెక్క ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ మనం దాంట్లో పిండి కలుపుకోవడానికి ముందు ఒక పని చేయాలి. అదేంటిది అంటే కుక్కర్ ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. కుక్కర్ అయినా సరే, నార్మల్గా ఏదైనా కడాయి అయినా కూడా సరిపోతుంది. దీనికి మూతేసేసుకుందాం. దీని లోపల నేను ఒక స్టాండ్ పెట్టిన. నార్మల్గా మనం చిన్న గిన్నెలు పెట్టుకోవడానికి పెట్టుకుంటాం చూసినారా, గ్యాస్ దగ్గర అది పెట్టేసుకున్న. దీంట్లో పెట్టుకొని మూత పెట్టేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం కొద్ది కొద్దిగా వేసుకుంటా పిండి కలుపుకుందాం. ఈ పిండి కలుపుడు అనేది ఎప్పుడు కూడా ఒకటే డైరెక్షన్లో చేయాలి. ఇట్లా చుట్టూ తిప్పుకుంటా కలుపుకోవాలి. దీన్ని రివర్స్లో తిప్పొద్దు అన్నట్టు. మళ్ళా దీన్ని కట్ అండ్ ఫోల్డ్ సిస్టమ్ అని అంటారు. ఇట్లా కట్ చేసుకుంటా తిప్పాలి. ఇట్లా కట్ చేసుకుంటా తిప్పాలి. ఇట్లా కూడా తిప్పచ్చు, ఒకటే డైరెక్షన్లో తిప్పాలి మొత్తానికి. ఇప్పుడు ఈ బ్యాటరేసి కలుపుతూ ఉంటే
ఇది మొత్తం టైట్ గా అవుతుంది కదా అందుకని చెప్పేసి అర కప్పు పాలు తీసుకోవాలి పాలు కొద్ది కొద్ది వేసి కలుపుకోవాలి ఇట్లా ఇట్లా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటా కలుపుకోవాలి బ్యాటర్ చూడండి ఒకసారి ఇట్లా ఉండాలి మనం ఒక కేక్ మౌల్డ్ తీసుకుందాము దీంట్లో కొంచెం అంత నెయ్యో నూనెనో ఏదన్న ఒకటి వేసి మంచిగా గ్రీజింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ నూనె వేసుకున్నా నూనె వేసుకొని ఇట్లా అన్ని వైపులా గ్రీజింగ్ చేసుకొని దీనివల్ల ఏంటంటే కేక్ కింద అతుక్కోకుండా ఉంటుంది మంచిగా నీట్గా వస్తుంది అన్నట్టు తీసేటప్పుడు దీంట్లో కొద్దిగా అంతా మైదా పిండేసి ఇట్లా వేసుకోవాలి ఇవి మీరు అన్నిట్లలో చూసే ఉంటారు మెయిన్గా ఏంటిదంటే కరెక్ట్గా మెషర్మెంట్ అంతా కరెక్ట్గా వేసుకున్నాడు అనేది ఇంపార్టెంట్ ఇట్లా మొత్తం చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఈ బ్యాటర్ వేసుకోండి ఇట్లా బ్యాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా టిక్క టిక్క కొట్టాలి మెల్లగా ఇది ఎందుకు అంటే దీని లోపల ఎయిర్ బబుల్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే ఏంటంటే కేక్ వెనకాలంతా బోందలు బోందలు వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఇట్లా కొట్టుకోవాలి ఇక్కడ మన కుక్కర్ కూడా వేడైపోయింది ఇప్పుడు దీంట్లో కాలిందుళ్ళు ఇట్లా పెట్టి గ్యాస్ సిమ్ములో పెట్టుకొని ఒక అరగంట సేపు ఇడిచిపెట్టుర్రి వరకు వచ్చిందో చూద్దాము ఇది అయ్యిందా లేదా అని తెలియాలి అంటే ఇట్లా స్పూన్తోని గుచ్చుకొని చూసుకోవాలి ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే ఇది అయ్యిందని అర్థం ఇక గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని తీసి బయట పెట్టుకుందాం బయట పెట్టుకొని ఒక 2 నిమిషాలు దీన్ని చల్లారనియాలి ఇది ఒక 5 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత ఇట్లా సైడ్స్ జస్ట్ కత్తితో కానీ స్పూన్తో కానీ ఇట్లా చేయండి దానివల్ల ఏంటంటే అది అతుక్కోకుండా నీట్ వచ్చింది చూసిందా ఎస్ దిస్ ఈజ్ ద స్పాంజ్ కేక్ ఇక ఈ కేక్ మా చిన్నంతో కట్ చేపిద్దాము ఎందుకు అనేది చెప్తా నేను ముచ్చో ముచ్చో కేక్ ముచ్చో పులు ఇంకా ఇంకోటి తిరిగి ఎవరుంటే పాట ఏది పాట పాడు పాడు అప్పు పాడు తిన్నాక